Hey guys, what's up? I hope everyone is doing great and fine. So guys, it was Saturday and week off again. And ee roju aithe Ram Narayan temple ki veltam. So around 3 weeks nunchi plan chestunnanu, 3 or 4 weeks nunchi eppudu nuncho anukuntunnanu veldam veldam ani. So ivvala kudirindi. So Ram Narayan temple manam eppudu evening time chudali, endukante evening time లేజర్ షో వేస్తారు టెంపుల్ మీద. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ లేజర్ షోస్తో. సో టైం అయితే అరౌండ్ 3:15 అయింది. నేను 3:30కి స్టార్ట్ అవుతాను, రోహిత్ వస్తున్నాడు. సో 3:25కి అలా కొమ్మది వస్తున్నాడు రోహిత్. సో ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ 53 మినిట్స్ చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైం. మేము ఎలా లేదన్నా 4 or 4:15 రీచ్ అయితే సరిపోతుంది. అక్కడ మనం 2 అవర్స్ అంటే సన్సెట్ అయినంత వరకు ఉన్నా కూడా మనకి లేజర్ షో చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో అక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక బాణం ఉంటుంది కదా, యారో, ఆ విల్లు టైప్, ఆ బాణం టైప్లో గుడి ఉంటుంది. ఒకవేళ డ్రోన్ షాట్లో తీస్తే మీకు తెలుస్తుంది అనమాట, అది బాణం టైప్లో గుడి ఉంటుంది. సో ఇప్పుడైతే మన డ్రోన్ లేదు కాబట్టి నార్మల్గా అక్కడ ఏమైనా ఇమేజ్ ఉంటే టెంపుల్ ఎలాగుంటుందని ఇమేజ్ మీకు చూపిస్తాను. ఒకవేళ గూగుల్ ఏమైనా ఇమేజ్ దొరికితే ఆ ఇమేజ్ సైడ్ ఇక్కడ పెట్టి మీకు చూపిస్తాను టెంపుల్ ఎలాగుంటుంది అనేది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. అరౌండ్ ఒక 10 మినిట్స్లో నేనైతే స్టార్ట్ అయిపోతాను రోహిత్ రాగానే. సో జస్ట్ ఏదో తీసుకెళ్ళట్లే నా 2 ట్రైపాడ్స్, గోప్రో ట్రైపాడ్, నెక్స్ట్ మొబైల్ ట్రైపాడ్, నెక్స్ట్ నా హెల్మెట్ అండ్ కెమెరా, అంతే. ఇంకేమైతే తీసుకెళ్ళట్లేదు. లెట్స్ గో. హే రోహిత్, సో ఇట్స్ అరౌండ్ 35 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రామ్ నారాయణ్ టెంపుల్. మాకు 46 మినిట్స్ చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైం. సో ఫస్ట్ అయితే నేను ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకోవాలి. అసలు తగరపోల్స్లో ఫిల్ చేసుకోవచ్చు, బట్ తగరపోల్స్ వరకు నాకు బండి అయితే వెళ్ళదు. ఇక్కడ నుంచి నాకు ఇంకొక 8.5 కిలోమీటర్స్ వెళ్తుంది అంతే. ఒక 8.5 కిలోమీటర్స్ వెళ్తా బండి ఇంకా ఫ్యూయల్ మొత్తం ఖతం అయిపోద్ది. సో నాకు నచ్చింది ఇదే, ట్రిప్ ఎఫ్ ఉంటుంది నా బైక్లో. 4 మంత్స్ 5 మంత్స్ అయింది ఈ రోడ్లో వచ్చి నేను. సో అక్కడ ఉంది. సో నేను యూటర్న్ తీసుకొని పెట్రోల్ ఫిల్ చేసుకొని మళ్ళీ రాంగ్ రూట్లో రావాలి. 400 అమ్మమ్మ వద్దులేండి, వద్దులేదు, వద్దు వద్దు వద్దు. కైండ్ పీపుల్ రాగానే బండి తుడుస్తున్నారు, వాటర్ కావాలని అడుగుతున్నారు. వావ్, ఫ్యూయల్ డన్. సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది, వాళ్ళ మబ్బులతోని అక్కడక్కడ ఎండ. రాంగ్ రూట్లో వెళ్ళాలి, వెళ్ళిపోతా. ఓ ఓ భయ్యా, వా వా, క్లైమేట్ చూడండి ఎలాగుందో, సూపర్ ఉంది. రైడింగ్ కండిషన్కి అయితే ఎక్సలెంట్ క్లైమేట్ ఇది. అటు ఎండ కాదు, ఇటు వర్షము కాదు, మధ్యలో ఉంది మిడిల్. సో ఇప్పుడు వరకు అయితే ఎండ ఉండేది కొంచెం, బట్ ఇప్పుడైతే అసలు ఎండే పోయి మొత్తం మబ్బులే, మ్యాక్స్ 60. సో మాకు ఎలాగైనా 44 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అంటే 4:30 రీచ్ అయినా కూడా టెంపుల్కి సరిపోద్ది అనమాట టైం మాకు. సో ఎందుకంటే మనం ఎంత ఎర్లీకి వెళ్ళినా కూడా లేజర్ షో అనేది ఎప్పుడు నైట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సో మేము వెళ్ళింది లేజర్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆ లేజర్ అనేది వేసినంత వరకు వెయిట్ చేద్దాం అనేది ప్లాన్ మరి ఇప్పటికైతే. నాకైతే ఏ వర్క్స్లో వింటుంది, బట్ రోహిత్కి ఏమైనా అర్జెంట్ వర్క్ పడినా ఆ ముందుకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు వెళ్ళే రామ్ నారాయణ్ టెంపుల్ వైజాగ్ కన్నా విజయనగరం నుంచి దగ్గర. సో విజయనగరం నుంచి 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ వైజాగ్ నుంచి అయితే ఏదైతే కాంప్లెక్స్ నుంచి మీరు రావడానికి 48 to 50 కిలోమీటర్స్ వస్తుంది. సో మాది కొమ్మది కాబట్టి కొమ్మది టు కాంప్లెక్స్ 14 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరైనా రామ్ నారాయణ్ టెంపుల్ రావాలనుకుంటే సో బెస్ట్ విజయనగరం వెళ్ళండి, విజయనగరం నుంచి ఆటో బుక్ చేసుకుని రండి, అది బెస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా స్ట్రైట్ రోడ్ అనుకుంటాం, ఇంకా కొంచెం లెఫ్ట్ తిరిగితే విజయనగరం, స్ట్రైట్ అయితే శ్రీకాకుళం. సో కొంచెం లెఫ్ట్ తిరిగి విజయనగరం రోడ్లోంచి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చల్ల గాలి కొడుతుంది, ఐ థింక్ దగ్గరలో అక్కడ వర్షం పడుతున్నట్టుంది. సో గాడ్స్ గ్రేస్ వర్షం పడకుండా ఉంటే బాగుండు. మేము వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు ఆల్రెడీ ఇక్కడ గట్టి వర్షం పడినట్టుంది, మొత్తం వెట్టే ఈ సైడ్ రోడ్స్, అదంతా రోడ్ అంతా వెట్టగుంది. వెయిట్ లైన్ రోడ్ వర్క్ జరుగుతుంది ఆ మొత్తం, అండ్ ఇక్కడ కూడా తవ్వేస్తారు, బట్ ఫస్ట్ అది అయిన తర్వాత ఇటు వీటి ఆల్రెడీ అయ్యింది. ఎవడే కోల, ఓహో వెళ్ళిపో వెళ్ళిపో, గోల గోల చేస్తున్నాడు హార్న్ కొట్టుకొని.
బండి ఇలా 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 ఉవ్విపోతుంది రోడ్స్కి, డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్. సో ఈ రోడ్లో నుంచి వెళ్తే మనం విజయనగరం, సాలూరు అలాగే వెళ్తాం. ఇదైతే శ్రీకాకుళం, ఒరిస్సా, ఇచ్చాపురం, అంటే శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఒరిస్సా, భువనేశ్వర్ అలా వెళ్తుంది అది. ఇక్కడ నుంచి ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది రామనారాయణ టెంపుల్కి. సో ఇంకో 12 కిలోమీటర్లో వై జంక్షన్ దగ్గర మనం కొంచెం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, అంటే ఇలా తిరిగి ఇలా రావాలి ఇలా బ్యాక్కి. సో జస్ట్ నో నా కళ్ళ ముందే ఆ బస్సు ఒక కుక్కను చంపేసింది. సో అది బస్ వాడి మిస్టేక్ కాదు అండ్ కుక్క మిస్టేక్, ఇద్దరిది మిస్టేక్ ఉంది. ఏంటంటే బస్ వాడు స్లోగానే వెళ్తున్నాడు, బట్ అప్పటికి కుక్క ముందుకు వచ్చింది, సెంటర్ బస్సు ఆపోజిట్ వరకు వచ్చింది. ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో దానికి తెలియలేదు, బట్ సెంటర్లో ఉండిపోయి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయింది పాపం. వైజాగ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా విజయనగరం స్టార్ట్. ఇలా మనం ఈ యూటర్న్ తీసుకుంటే రామనారాయణ మామిడి తోట సగం సగం ఎగిరిపోయినట్టుంది మొత్తం. సమ్మర్లో ఇక్కడికి వచ్చి మామిడికాయలు కోసుకొని వెళ్ళిపోవాలి. ఇంత మామిడి తోట అనుకుంటా ఇటు సైడ్ మొత్తం ఇంకా. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే రామనారాయణ స్టార్ట్ అవుతాం అండ్ నెక్స్ట్ అక్కడ ఆర్చ్ కూడా చూడండి. ఆర్చ్ ఇక్కడ బాణం చూసారా, సేమ్ అదే షేప్లో గుడి ఉంటుంది. ఎంతన్నా బండికి ఎంత? 10. ఓకే, ఇది లేజర్ షో ఉంటా అంట కదా, 6:30. ఓకే, ఓహో ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. పార్కింగ్ ప్లేస్ అయితే సూపర్ ఉంది మొత్తం. ఇదంతా పెద్ద పార్కింగ్ ప్లేస్ అండ్ నెక్స్ట్ అటు కార్స్కి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం. అది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, పీస్ఫుల్ మైండ్. సో అది టికెట్ ప్లేస్. చిల్డ్రన్కి అయితే 10, అడల్ట్స్కి అయితే 40. సో ఇక్కడ 4 లోపు టికెట్ అయితే 40 రూపీస్ అడల్ట్కి అండ్ చిల్డ్రన్కి అయితే 10 రూపీస్. బ్యాగా? ఓకే. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా అలౌడ్ లేదు, బ్యాగ్స్ కూడా లగేజ్ కౌంటర్లో పడియడమే. సో ఇక్కడ బ్యాగేజ్ అయితే కూడా అలౌ లేదు అండ్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్, జస్ట్ మొబైల్ ఫోన్స్ ఇద్దరు. సో టెంపుల్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే వినాయకుడు. మనం ఇటలలో తెలీదు, సో చూద్దాం ఎలాగ ఎంటర్ అవ్వాలో అడుగుదాం ఒకసారి. అన్న ఎలాగ ఎంటర్ అవ్వాలి, ఇలాగా లేకపోతే అలాగా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మనం వెళ్ళేది ఈ రూట్లో వెళ్ళాలట. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అక్కడ స్లిప్పర్స్ ఇప్పేసి అక్కడ నుంచి ఇంకా టెంపుల్ లోపలికే. ఇది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అక్కడ 10 to 9 అని చూసాను. ఐ థింక్ 10 to 9, 10 AM to 9 PM టెంపుల్ టైమింగ్స్. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఫుట్వేర్ కౌంటర్. సో టెంపుల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్కి తిరిగితే ఫుట్వేర్ కలెక్షన్ కౌంటర్ అని ఉంటుంది. సో అది అక్కడ చెప్పులు లీవ్ చేసేసి టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. దిస్ టెంపుల్ ఈజ్ అండర్ సీసీటీవీ సర్వెలెన్స్. టెంపుల్ ఎంట్రన్స్ ఇటు. సో చూడండి బాణం షేప్ ఇలాగుండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగుంది, ఇది యారో. సో ఇక్కడ మనం 6:30 to 7 వరకు ఉందాం, అప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అవుద్దట. అప్పుడు టెంపుల్ అయితే చూడడానికి ఎక్సలెంట్ ఉంటుంది. సో అప్పటి వరకు టైం పాస్ చేద్దాం, ఇక్కడ అక్కడ అక్కడ తిరుగుదాం ఫుల్గా. సో టెంపుల్ లోపలైతే వీడియో తీయచ్చు తీయకూడదు తెలీదు, బట్ గర్భగుడిలో అయితే వీడియో అసలు తీయకూడదు ఎప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని శిల్పాలు, నెక్స్ట్ ఆర్టిస్ట్ చెక్కిన ఉన్నాయి కొన్ని, అక్కడైతే వీడియో తీసుకోవచ్చు, బట్ గర్భగుడిలో అయితే వీడియో తీయకూడదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ గుడి వేటు విష్ణు టెంపుల్. సో విష్ణు టెంపుల్ చూసిన తర్వాత మనం ఇలా రౌండ్ తిరిగి ఇక్కడికి ఎంట్రన్స్ అవ్వాలి.
సో ఓ గాడ్, ఇక్కడ మనకు చూపించారు వీడియో ఫోటోగ్రఫీ ఆర్ ప్రొహిబిటెడ్. సో ఇది టెంపుల్ బాణానికి ఎండింగ్. ఇక్కడ వరకు బాణానికి ఒక పార్ట్ అండ్ ఇక్కడ నుంచి బాణంకి ఇంకో పార్ట్. సో ఇక్కడ వరకైతే హాఫ్ ఆఫ్ ద టెంపుల్. సో ఈ హాఫ్ ఆఫ్ ద టెంపుల్ ఏంటంటే విష్ణుడి గుడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మనకి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ నాట్ ఎంట్రెన్స్ అని అన్నారు కదా, తీయకూడదు అన్నారు కదా. అక్కడ నుంచి ఏంటంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి రామాయణం ఎలా స్టార్ట్ అయింది అక్కడ దగ్గర నుంచి మళ్ళీ సీతాదేవి లక్ష్మణుడు ఒక రేఖ గీస్తారు, సీతాదేవి దాటకుండా ఒక గీత, అక్కడ వరకు ఈ హాఫ్ ఆఫ్ ద దాంట్లోనే మనం చూడవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్కి వెళ్ళి చూడాలి ఏముంటుంది అని. ఐ థింక్ రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన దగ్గర నుంచి సెకండ్ పార్ట్ ఇక్కడ నుంచి ఉంటుంది అనుకుంటున్నాం. బట్ చూడాలి, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. దీన్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఈ స్టోరీ మొత్తం ఉంటుందని రామాయణం. అండ్ ఐ థింక్ ఇక్కడే లేజర్ షో ఉంటుందా. అది గోశాల అండ్ ఇది సరస్వతీదేవి విగ్రహం. సో అది సరస్వతీదేవి విగ్రహం. అండ్ ఫైనల్లీ టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ లేజర్ షో మాత్రం చాసం ఉంది. కరెక్ట్, వీడియో అయితే తీయనివ్వలేదు వాళ్ళు. సో వీడియో తీయద్దు అనేసారు లేజర్ షోది, అందుకోసం వీడియో అయితే తీయలేదు అసలు. అండ్ ఇదే టెంపుల్, ఒక్కసారి బైక్కి హెల్మెట్ మౌంట్ చేసి ఒకసారి చూపిస్తాను ఎలాగుంది అనేది ఆ సెంటర్కి వెళ్ళి. బట్ లేజర్ షో అయితే చాసం, ఎవరైనా వచ్చి చూడండి. వీడియోలో చూసే కన్నా లైవ్గా చూస్తేనే లేజర్ షో మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో గాయ్స్, రామనారాయణ నుంచే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఒక్క చిన్న షార్ట్ తీసుకెళ్ళిపోదాం. ఐ థింక్ గోపురంలో కనిపిస్తుందో లేదో నాకైతే డౌటే, ఎందుకంటే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. జస్ట్ 1% ఉండి ఒక ఫోటో తీసుకున్నాం, అంతే ఛార్జింగ్ డన్. ఐ థింక్ ఒక కలర్ ఆఫ్ లైట్స్ కనబడతాయి అంతే, అంతకన్నా అయితే ఎక్కువ కనిపించదు. జస్ట్ సెంటర్లో ఉండి తీద్దాం. సో ఇది పర్ఫెక్ట్ సెంటర్ టెంపుల్కి. అండ్ గోపురంలో అయితే కనిపించట్లేదు, ఇది టెంపుల్. సో వర్త్ ఇట్. సో దీనికి ఏంటంటే 4 లోపు వస్తే టికెట్ 40 రూపీస్ అడల్ట్కి అండ్ చిల్డ్రన్కి 10 రూపీస్. ఒకవేళ 5 దాటి వస్తే టికెట్ 60 రూపీస్ అడల్ట్స్కి అండ్ చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ టికెట్. సో టెంపుల్ అయితే మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. ఇది కట్టి 6 ఇయర్స్ అయ్యింది, బట్ నేను వచ్చింది ఇప్పుడు వచ్చాను. సో గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.